ఈరోజు జర్హేని అన్ప్యాక్ చేసి అదేవిధంగా మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జర్హే అంటే ఒక స్నాక్ ఐటమ్ అండి. ఈవినింగ్ టైమింగ్స్లో మన డాగ్కి మనం ఇచ్చేటటువంటి స్నాక్ ఐటమ్. ఇది చికెన్ బ్లూబెర్రీ ఫ్లేవర్ స్టిక్స్ తోటి తయారు చేయబడింది. ఈ జర్హే స్టిక్స్ అనేవి బ్లూబెర్రీ ఫ్లేవర్లో, అలాగే బనానా ఫ్లేవర్లో, అలాగే యాపిల్ ఫ్లేవర్లో, క్యారెట్ ఫ్లేవర్లో, అలాగ మీకు ఫ్లేవర్స్లో ఈ స్టిక్స్ ఫ్లేవర్ స్టిక్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్టిక్స్ వచ్చేసి రియల్ చికెన్ మీట్ తోటి తయారు చేయబడిన ఫ్లేవర్ స్టిక్స్. ఈ స్టిక్స్ మీ బేబీ తినడం వల్ల దానికి ఐ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఐస్ అనేవి ఎంత లాంగ్ అన్నా సరే దానికి బాగా కనిపిస్తాయి. అలానే స్కిన్ కోట్ కూడా దానికి చాలా నీట్గా చక్కగా హెల్తీగా తయారవుతుంది. అలాగే దీనికి యాంటీ ఆక్సిడెంట్ ఈ స్టిక్స్ వచ్చేసి ఇది మనకి 70 గ్రామ్స్లో వస్తుంది. ఈ స్టిక్స్ అన్నీ కలిపి దీని వెయిట్ వచ్చే 70 గ్రామ్స్. మనకి ఈ విజన్ అనేది విటమిన్ ఏకి సంబంధించింది. అలాగే మనకి ఈ పెట్కి ఇవ్వడం వల్ల దానికి ఐసైట్ అనేది చాలా లాంగ్గా పనిచేస్తూ ఉంటుంది. స్కిన్ కోట్కి కూడా ఏజింగ్ పెరిగే కొద్దీ కూడా మన పెట్స్కి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విటమిన్ ఈ తోటి తయారు చేయబడిన స్టిక్స్ ఇవి. ఈ ఫీడింగ్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రీట్స్ దానికి 10% తన డైలీ డైట్లో మీరు కలిపితే చాలా బాగుంటుంది. ఈ డైట్లో మీరు ఈ ట్రీట్స్ ఇవ్వడం వల్ల 10% వరకు దానికి వాటర్ అనేది ఎక్కువ దాహం వేస్తుంది, వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. దానికి ఎక్సర్సైజ్ కూడా చేయించవచ్చు. ఈవినింగ్ టైమింగ్స్లో మీరు ఇవ్వడం వల్ల ఏంటంటే దానికి ట్రైనింగ్ ఇవ్వచ్చు, అలాగే మీరు ఎక్సర్సైజ్ చేయించడంలో కూడా హెల్ప్ అవుతుంది. దాని టీత్ కూడా చాలా శుభ్రపడుతుంది దానివల్ల. స్మాల్ డాగ్స్కి అయితే 1 to 2.5 ట్రీట్స్ ఇవ్వచ్చు. అలాగే స్మాల్ డాగ్స్ వచ్చేసి చువావా అవ్వచ్చు, పమేరియన్ అవ్వచ్చు, చిన్న బ్రీడ్ డాగ్స్కి. అలాగే మీడియం డాగ్స్ పగ్స్, బీగల్, అలాగే ఇలాంటి వాటికి అప్ టు 5 to 10 kgs ఉన్నటువంటి డాగ్స్కి 2.5 to 4.5 ట్రీట్స్ వరకు మీరు ఇవ్వచ్చు. లార్జ్ బ్రీడ్ డాగ్స్, గోల్డెన్ రిట్రైవర్, జర్మన్ షెపర్డ్, ఆషేషన్ డాగ్స్, ఇలాంటి లార్జ్ బ్రీడ్ డాగ్స్కి అంటే 10 to 20 kgs లోపు ఉన్న డాగ్స్కి 4.5 to 8.5 ట్రీట్స్ వరకు మీరు ఇవ్వచ్చు. ఈ సర్వింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా దానికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోండి. అలాగే మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఫీడ్ చేసేటప్పుడు మీకు డాగ్స్తో పాటు క్యాట్స్ కూడా ఉన్నట్లయితే దానికి ఫీడ్ చేయకండి. ఇందులో ఇంటిగ్రియంట్స్ వచ్చేసి చికెన్ మీట్, వీట్ ఫ్లవర్, అలాగే బ్లూబెర్రీ ఫ్లేవర్. ఇది మెయిన్గా స్టిక్స్ వచ్చేసి బ్లూబెర్రీ ఫ్లేవర్లో తయారు చేయబడిన ఫ్లేవర్ స్టిక్స్. విటమిన్ కే, B1, విటమిన్ B6, విటమిన్ B12, కాల్షియం, అయోడిన్, అలాగే విటమిన్ ఈ, సోడియం నైట్రేట్, ఇలాంటి ఇంటిగ్రియంట్స్, ఇవన్నీ ఫ్లేవర్స్ తోటి తయారు చేయబడిన ఫ్లేవర్ స్టిక్స్. ఈ జర్హై చికెన్ బ్లూబెర్రీ ఫ్లేవర్ స్టిక్స్ వచ్చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మీరు డ్రైగా, అలాగే ఇది జిప్ ప్యాక్ కదా, ఇందులోనే మీరు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు, లేదన్నా ఏదైనా కంటైనర్లో కూడా మీరు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఇందులో ఎనర్జీ లెవెల్స్ అనేది 225.40 క్యాలరీస్ ఉన్నాయి. ఇందులో మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఎక్స్పైరీ డేట్.
ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయబడింది, ఇది ఎప్పుడు ఎక్స్పైరీ లోపు మీరు వాడుకోవాలనేది మెయిన్గా మీరు ప్రోడక్ట్ తీసుకునే ముందు మీరు చూసుకోవాలి. సెప్టెంబర్ 2019లో ఇది తయారు చేయబడినవి ఈ స్టిక్స్. మీరు ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2021 ఫిబ్రవరి 15 లోపు ఇవి కంప్లీట్గా మీరు ఈ ప్యాకెట్ అనేది బిఫోర్గా మీరు వాడేయండి. జర్హై ప్రైస్ వచ్చేసి మీకు 175 రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది. జర్హై అన్ప్యాక్ చేసి చూద్దాం. మీకు ఇది పాడవకుండా లోపల ప్యాకేజ్లో ఇదొకటి వచ్చింది. మీరు కంటైనర్లో పెట్టుకుంటే ఇది కూడా ఈ స్టిక్స్ ఎక్కడుంటే వాటితో పాటు దీన్ని కూడా స్టోరేజ్లో వేయండి. అలానే ఇది పెట్స్కి సర్వ్ చేయకండి ప్యాకెట్.